తర్వాత విక్రమ్ గారికి మా నాయన పట్టించిన దానికి అమౌంట్ నాకు దాదాపుగా అంటే 2 లక్షల వరకు రావాలా. అయిన తర్వాత నేను 1.5 లక్షల రూపాయలు నాకు అమౌంట్ ఇవ్వాలి. ఆయన ఆ అమౌంట్ ఇవ్వలేదు. అయిన తర్వాత చెప్తున్నాను ఆ పిల్లోనికి ఎవరికి, ఆయన పేరు వచ్చేసి చిన్న కొడుకు పేరు వచ్చేసి ఆయన హరి చెప్తున్నా కానీ ఇవ్వడం లేదు. నేను చాలా నా ఫ్యామిలీ నుంచి నేను చాలా కష్టపడుతున్నాను, చాలా నాకు ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. అయిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు అయిన తర్వాత ప్రభుత్వం నుంచి కానీ అయిన తర్వాత మీరు పట్టించుకోకుంటే నేను మాత్రము ఆత్మహత్య చేసుకునే కానీ రెడీగా ఉన్నాము. మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది నా పరిస్థితి. అయిన తర్వాత ఎంతో చెప్పి ఎన్నిసార్లు పోయినాను ఆయనకి, ఆయన దగ్గరికి పోయినా కానీ ఆయన పట్టించుకోవడం లేదు. విక్రమ్ చూస్తే విక్రము అట్లా చేసి పెట్టే మన ఆయనకి అమౌంట్ ఇవ్వలేదు. అయిన తర్వాత 40 క్వింటాలు అమౌంట్ డబ్బులు శనుగులు 40 క్వింటాలకి. అయిన తర్వాత ఈయన రాము చూస్తే నాకు 44 మూట్లు అమౌంట్ డబ్బులు ఇవ్వలేదు. నేను దాదాపుగా అంటే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చింటే 5 లక్షల్లో 3.5 లక్షలు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 1.5 లక్షలు నాకు అమౌంట్ ఇవ్వలేదు. నేను చాలా సఫర్ అవుతున్నాను. ఇది నా బాధ. బెలుగు మండలంలో అయిన తర్వాత కనేకల్ మండలంలో చాలామంది రైతులు చాలా వాళ్ళకి ఇచ్చి మోసపోయినారు. 10 లక్షలు ఇచ్చి వాళ్ళు డబ్బులు రూపాయి వడ్డీకి ఇచ్చి మోసపోయినారు వాళ్ళు. అయిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలా, అందరికీ రైతులందరికీ న్యాయం చేయాలా. రైతులు కష్టపడతారు, వాళ్ళు కష్టపడి కూలికి నాలిపోయి అయిన తర్వాత వాళ్ళు చేసుకున్న దానికి మీరు ఇట్లా చేసి 10 లక్షలు మోసం చేసిపోతే ఎట్లా? వాళ్ళందరూ ఆత్మహత్య చేసి పెండ్లా పిల్లలు ఎంత బాధపడుతున్నారో. ఏమి కొద్దికన్నా ఇది కాకపోకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సిద్ధంగా ఉన్నారు. కనీసం దయచేసి ప్లీజ్ న్యాయం చేయండి. వెలుగు ఉపమండలము, నేను తగ్గుపర్తి గ్రామము. అయిన తర్వాత ఆయన రాము సౌకారి, అయిన తర్వాత ఈయన విక్రము, వీళ్ళంతా మోసం చేసిన దానికోసం నేను ఆత్మహత్య చేసుకునే కానీ సిద్ధంగా ఉన్నాను. నాకు దాదాపుగా అంటే వాళ్ళతో నుంచి 5 లక్షల రూపాయలు రావాలా. నేను చాలా సఫర్ అవుతున్నాను. నేను ఇది అవుతున్నాను. నేను చచ్చిపోయేదానికి కానీ సిద్ధంగా ఉన్నాను. నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, చచ్చిపోతున్నాను. నాకు చచ్చిపోయేదానికి రెడీగా ఉన్నాను. నాకు న్యాయం చేయాలా ఎటువంటి పరిస్థితుల్లో.